హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వి ప్రెడిక్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇది ఒక్క వీడియో మీరు 15 మినిట్స్ చూసారనుకోండి, ఆవియేటర్లో ఎప్పుడు లాస్ అవ్వరు. ఓకేనా, 100కి 10,000% మనీ ఎర్న్ చేస్తూనే ఉంటారు. లైవ్లో నేను ఎలా ఎర్న్ చేశాననేది చూసి ఇదే ట్రిక్కే మీరు ఫాలో అవ్వండి. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా కూడా. ఇంకొకటి, విత్డ్రాస్ కూడా పెట్టుకున్నా. విత్డ్రాస్ కూడా విత్ ఇన్ 5 మినిట్స్లోనే నా అకౌంట్స్ కనే వచ్చాయి. అండ్ ఈ స్క్రీన్లోనే చూస్తారు కూడా మీరు. మీకు విత్డ్రాస్ ఫాస్ట్గా రావాలి అండ్ ఈ గేమ్లో హెల్ప్ చేయాలంటే మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్ కింద లింక్ ఇచ్చాను, సో అందులో అయితే జాయిన్ అవ్వండి. ఇంకొకటి, స్క్రీన్ పైన కనబడుతుంది కదా 1తెలుగు, ఈ ప్రోమో కోడ్ డెఫినెట్గా యూజ్ చేయండి, మీకు 500% బోనస్ అయితే వస్తుంది. సో చూడండి గైస్, నేను 20,000 రూపీస్తో స్టార్ట్ చేశాను. సో స్టార్ చేసిన వెంటనే కొంచెం లో అని చూడండి, సెప్టెంబర్ 3కి మీకు చూపించడానికి. ఇది నేను గేమ్ ఆడేటప్పుడు ఏం మాట్లాడలేదు, ఎందుకంటే అప్పుడు ఆ ఆడే మూమెంట్లలో నేను టెన్షన్ అవుతా అని చెప్పి. సో నేను ఇప్పుడు ఆడిన తర్వాత నేను స్క్రీన్ రికార్డింగ్ చేసి అయితే పెడుతున్నా. సో చూడండి, నేను 20,000తో స్టార్ట్ చేశాను గేమ్. ఓకేనా, 20,000తో స్టార్ట్ చేసినప్పుడే నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో 1-2 గేమ్స్ ఆడిన తర్వాత ఏమైందంటే నా అమౌంటే కొంచెం లో అయిపోయింది. ఓకే, లో అవుతుంది కదా అని చెప్పి ఇక్కడ బిగ్ అమౌంట్స్ అనేది వేయకూడదు. అంటే ఓకే, 5,000, 3,000, 4,000 ఇట్లా ఎప్పుడు కూడా వేయకూడదు. ఒకసారి చూడండి, నేను ఎట్లా చేసి ఎట్లా విత్డ్రా చేశాను అనేది ఇది చూశారనుకోండి, మీ మైండ్ అనేది బ్లాక్ అయిపోతుంది. 100% చెప్తున్నా, ఎందుకంటే స్లో స్లో మనీయే బిగ్ అమౌంట్ చేయగలుగుతాం. ఒకటేసారి మనం బిగ్ అమౌంట్ని కావాలనుకున్నాం అనుకోండి, అస్సలు అవ్వని పని అది. ఓకేనా, ఇంకొకటి, ఈ గేమ్లో మాత్రం పర్టికులర్గా అస్సలు కాదు. నేను దీని గురించి పర్టికులర్గా నా ఛానల్లో 5 to 6 వీడియోస్ చేశాను. ఓకేనా, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఇక్కడ చూడండి, నేను నా దాని నుంచి నేను కొంచెం అమౌంట్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు 20,000తో స్టార్ట్ చేసి ఇప్పుడు 21,000 రూపీస్ దాకా వచ్చిండే. ఓకేనా, కాకపోతే నేను మళ్ళీ ఎందుకు ఆడానంటే ఇక్కడ విత్డ్రా వచ్చేసి 1,200 రూపీస్ ఉంది. ఓకేనా, సో ఇదే దాంట్లోనే ఇదే గేమ్లోనే చూడండి నేను ఎన్ని విత్డ్రాస్ అనేది పెడతా. నేను ఒక 10,000 ఎర్న్ చేద్దాం అనుకొని వెళ్ళాను. ఓకేనా, సో నేను ఎంత విత్డ్రా పెడతానే చూడండి, చూశాక మీరు ఇలానే ఆడండి అనైతే నేనైతే చెప్తాను. ఓకేనా, సో ఇప్పటివరకు ఓకే, ఇప్పటి నుంచి చూడండి ఇంకా. సో గైస్ చూడండి, ఒకదానికి 800 వేసాను, ఒకదానికి 500 రూపీస్ వేసాను. సో చూడండి, సో ఇప్పుడు నాకు ఎంత అయింది, నా దాంట్లో 1,400 రూపీస్ అయింది. సో నేను విత్డ్రా సెక్షన్కి వెళ్తున్నా. సో ఎందుకు విత్డ్రా సెక్షన్కి వెళ్తున్నా అంటే, నువ్వు ఒకవేళ 1,400, 1,300 రూపీస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఒకవేళ నువ్వు ఇలానే గేమ్ కంటిన్యూ చేసావు, ఓకేనా, మైండ్ అనేది మన హ్యాండ్లో అస్సలు ఉండదు. నువ్వు ఎంత పెద్ద తీసుమార్గానైనా సరే, ఎంత పీస్ఫుల్ ఉన్నా, ఎంత శాంతిగా ఉన్నా కూడా మన మైండ్ అనేది కంట్రోల్ అనేది చేయదు. నిజంగా చెప్తున్నా, ఇది నేను ఇట్లా అంటున్నా అని చెప్పి మీరేం నెగిటివ్గా తీసుకోకండి, నిజంగా చెప్తున్నా. మన మైండ్ ఉండదు ఎవరికైనా. ఓకేనా, సో అది కంట్రోల్ అనేది మిస్ అయిపోతాం. అట్టేటప్పుడు ఏం చేయాలంటే, మన టార్గెట్ వచ్చేసి మినిమం విత్డ్రా పెట్టుకోవాలి. ఇంకొకటి, మినిమం విత్డ్రా పెట్టుకున్న తర్వాత ఎర్న్ చేసిన తర్వాత అందులో కూడా అస్సలు ఉంచకూడదు. ఓకేనా, సో ఇప్పుడు నేను 1,300 రూపీస్ ఎర్న్ చేసి నేను విత్డ్రా పెట్టి మళ్ళీ గేమ్లోకి వచ్చాను. ఓకేనా, సో నేను మళ్ళీ విత్డ్రా పెట్టేసి ఇప్పుడు నేను నా గేమ్లకు అనేది మళ్ళీ వచ్చాను. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ నేను వేసింది మొత్తం కూడా 500, 800, 1,000 ఇంత, ఇంకా ఇంత కొద్దీ ఎక్కువ అనేది వేయలేదు. ఓకేనా, సో ఇప్పుడు ఒక విత్డ్రా అనేది పెట్టుకొని వచ్చాను. సో మళ్ళీ కొంచెం ఆగుతున్నా గేమ్స్ కోసం. ఓకేనా, సో ఇది వేరే గేమ్లేండి. సో ఇందులోనే స్క్రీన్ రికార్డింగ్ అనేది అయ్యింది. సో నేను ఇది ఫుట్బాల్ పైన వేసింటి. సో 30,000 రూపీస్ వేసాను. సో ఇది కూడా వేసాను కదా అని చెప్పి, సో నేను యూతలు కూడా వచ్చి మ్యాచెస్ అనేది చూశాను. సో నా టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. 1WIN యాప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం గైస్ 1తెలుగు ప్రోమో కోడ్ అయితే యూజ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి, మళ్ళీ బెట్ అనేది ప్లేస్ చేశాను నేను. సో ఇక్కడ చూడండి, 600, 500 అంతే, 600, 500 రూపీసే నేను బెట్ అనేది ప్లేస్ చేశాను. సో ఇక్కడ ఒకటి 1.8కి పెట్టుకున్నా. ఓకేనా, ఇక్కడ 1.8కి అది కట్ కాలేదు, కానీ కొంచెం నెట్వర్క్ ఇష్యూ లేకపోతే దేనికో కానీ అది కట్ అయిపోయింది. చూడండి, నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను సెల్ చేసేసాను. సో నెక్స్ట్ సెల్ చేస్తే 2,000 రూపీస్ అయింది నా అకౌంట్. ఓకేనా, సో 2,000 రూపీస్ అవ్వంగానే నేను మళ్ళీ ఇమీడియట్గా, ఓకేనా, ఇమీడియట్గా వెళ్ళి నా బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసేసుకొని, సో సేమ్ మళ్ళీ ప్రాసెస్ అనేది సేమ్ విత్డ్రా. ఇక్కడ మెయిన్ ట్రిక్ వచ్చేసి విత్డ్రా. ఓకేనా, మెయిన్ ట్రిక్ వచ్చేసి విత్డ్రా. నేను నా ప్రీవియస్ వీడియోస్లలో నేను చెప్పాను ఇట్లా ఈ విధంగానే, నేను ఆగస్ట్ మంత్లో నేను ఎంత ఎర్న్ చేశానని చెప్పి. ఓకేనా, సో ఆగస్ట్ 3కి నేను ఆడాను. సో మళ్ళీ ఇవాళ సెప్టెంబర్ 3కి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఓకేనా,
అదన్నమాట. సో ఒకసారి ప్రీవియస్ వీడియోస్లలో కూడా నేను ఏం చెప్పాను అనేది కూడా ఒకసారి చూడండి. సో చూడండి, నేను 2000 రూపీస్ మళ్ళీ విత్డ్రా పెట్టుకుంటున్నా. సో విత్ ఇన్ ఇప్పుడు వీడియో నేను స్క్రీన్ రికార్డింగ్ చేయడంతోనే ఒక 5 మినిట్స్ అయింది. ఈ 5 మినిట్స్లోనే నేను 2 టైమ్స్ విత్డ్రా అనేది చేశాను. ఓకేనా? ఒకటి 1200 రూపీస్, ఒకటి విత్డ్రా, నెక్స్ట్ వచ్చేసి ఒకటి 2000 రూపీస్. సో నా దాంట్లో 20,000 పెట్టుకొని నేను జస్ట్ ఎంత కావాలనుకుంటున్నా మినిమం విత్డ్రాకే నేను టార్గెట్ అనేది పెడుతున్నా. ఓకేనా? మెయిన్ మైండ్లో ఇది పెట్టుకోవాలి. ఓకేనా? సో చూడండి, మళ్ళీ గేమ్లోకి వచ్చాను. ఓకేనా? సో మళ్ళీ గేమ్లోకి వచ్చి ఒక 2-3 గేమ్స్ ఆగాను అనుకుంటా ఇక్కడ. సో చూడండి, మళ్ళీ గేమ్లోకి వచ్చిన తర్వాత చూస్తున్నా, ఒకటి వేసాను 800 రూపీస్, ఒకటి వేసాను 2 రేషియోలో, ఒకటి పెట్టేసుకున్నా 800 500 800 500 800 500, 1000 లోపే వేసుకోవాలి. ఇంకొకటి చెప్పాలా, ఎప్పుడైనా సరే బిగ్ అమౌంట్ వేయడానికి వెళ్ళారంటే అది 100% లాస్ అవుతుంది. అది లాస్ అవ్వడం పక్కన పెట్టండి, మన మైండ్ ఉంటుంది కదా, తీసుకోలేదు. ఓకేనా? తీసుకోలేదు, గుర్తుంచుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? గుర్తుంచుకోండి, మెయిన్గా వన్స్ ఇందులో డౌన్ అయ్యారు, ఒకవేళ మీరు ఇంక్రీజ్ అయ్యి డౌన్ అయ్యారు, అది ఇంకా మొత్తం డౌన్ చేసేస్తుంది. ఆ మూమెంట్లలో మీరు ఒకసారి మనీ లూజ్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే తక్కువ తక్కువ వేయాలి, ఇంకా తక్కువ తక్కువ వేయాలి. ఇప్పుడు నేను ఈ విధంగా చెప్తున్నా కానీ నా మైండ్ కూడా కంట్రోల్ అనేది మిస్ చేస్తుంది ఇది. ఓకేనా? సో నేను అలా అవ్వకూడదు, ప్రతి ఒక్కరికి అలా అవ్వకూడదు అని చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియోస్ అనేది చేస్తున్నా. ఓకేనా? సో మీరు ఎలా అరేంజ్ చేయాలి. సో చూడండి, ఇంకొకసారి ఇంకొక గేమ్ ఆడాను, 1700 రూపీస్ అనే అయ్యాయి. నేను ఇంకా ఉంచాను అందులో. ఓకేనా? నా టార్గెట్ 1200. ఇంకోటి నేను ఇప్పుడు 1700 రూపీస్ వరకు పెట్టడం కూడా నేను రాంగ్ అనుకుంటా. ఓకేనా? ఏదో ఇంకా లక్ బై ఛాన్స్లో అట్లా పెడుతున్నా కానీ రాంగ్, చాలా రాంగ్. ఓకేనా? ఎప్పుడైనా సరే అట్లా ఛాన్స్ ఇవ్వకూడదు దానికి. ఇది మెయిన్గా ఛాన్స్ అస్సలు ఇవ్వకూడదు. పోనీలే, ట్రై చేద్దాంలే, ఇంక్రీజ్ అవుతుందిలే అనే ఛాన్స్ ఇచ్చావనుకో, అది నీకు నెక్స్ట్ లాస్ అయ్యే మూమెంట్లలో అసలు ఛాన్స్ ఇవ్వదు, నిజం చెప్తున్నా. ఓకేనా? సో ఎప్పుడైనా సరే అలర్ట్గా ఉండాలి. ఇంకొకటి చెప్పాలా, ఈ గేమ్ వచ్చేసి మనకి 24/7 రన్ అవుతుంది. మనం మన ఆతృత పడి, మనం కంగారు పడి, ఓకేనా, మనం లాస్ అవ్వాల్సింది అవుతుంది కానీ ఫాస్ట్గా ఆడాలని. అంతకు మించి ఇందులో మాత్రం గేమ్ ఎప్పుడూ ఆగదు. మనం స్లో ప్రాసెస్లలో ఆడుకొని డైలీ 3-4, 4-5 ఇట్లా విత్డ్రాస్ పెట్టుకుంటే చాలు. మీకు మీరు ఏమనుకుంటారంటే ఒకటే రోజులనే ఎర్న్ చేయాలనుకుంటారు, కానీ ఒకటే రోజులనే అది గేమ్ ఎర్న్ చేయలేరు, నిజంగా చెప్తున్నా. మీరు ఇప్పుడు నేను 3rd సెప్టెంబర్కి ఆడాను. ఓకేనా? మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ ఆడితే ఇప్పుడు వచ్చిన డబ్బులు నేను తీసుకొని వాడుకుంటా, తింటా, యూజ్ చేస్తా. ఓకేనా? సో ఇవన్నీ చేస్తా నేను, మళ్ళీ నేను తీసుకొచ్చి ఇందులో నేను. సో ఓకేనా? సో మళ్ళీ గేమ్ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను ఇప్పటికే 3 విత్డ్రాస్ అనేది పెట్టుకొని వచ్చా, 1700 ఒకటి, 2000 ఒకటి, 1300 ఒకటి. సో ఇక్కడ ఇంకొక గేమ్ వేసానులేండి. సో ఇది ఒకటి విన్ అయిపోయింది. సో విన్ అయిపోయి 5000 వేసింటే అది విన్ అయ్యాను. సో 40,000 వచ్చింది. సో ఇంకొకటి ఇది, ఇంకొకటి ఇక్కడ వేసాను. సో అదన్నమాట. సో టెన్షన్ ఉంటుంది కదా మనం ఏం పెట్టేసామనేది చూసుకోవడానికి. సో నేను ఎల్లయితే చూస్తూ ఉండే అవతల ఎట్లా అని చెప్పి. సో ఆలోపు ఇక్కడ కొన్ని గేమ్స్ పోనీలే, నేను కంటిన్యూగా 3-4 టైమ్స్ అయింది ఇప్పటికీ విత్డ్రా పెట్టడం అని చెప్పి. సో ఇంకొకటి గైస్, ఈ వీడియోలోనే మీరు నా విత్డ్రాస్ కూడా రిసీవ్ చేసుకోవడం అనేది కూడా నేను చూసుకుంటారు. ఓకేనా? నేను చిన్న చిన్న అమౌంట్లు పెట్టాను, విత్డ్రా ఎప్పుడు వస్తుంది అట్లా లేదు. ఇదే వీడియోలోనే నాకు విత్డ్రాస్ కూడా, నేను పెట్టిన విత్డ్రాసే నాకు వచ్చి పడతాయి నా బ్యాంక్ అకౌంట్లో. ఓకేనా? సో అదన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఇక్కడ ఇట్లా ఇంకొకటి మెయిన్గా ఇట్లా పోతుంటాయి కదా, 1-2 టైమ్స్ పోతున్నప్పుడు ఆపాలి, నిజంగా చెప్తున్నా. చూడండి, ఇట్లా 1 టైం 2 టైం బ్లూ వచ్చిందంటే గేమ్ అనేది ఆపండి, పక్కాగా ఆపండి. ఒకవేళ అది పోతే పోనీ, హై పోతే పోనీ, అవసరం లేదు. వేరే సార్లు మస్తసార్లు పోతే నువ్వు అదేసారి పోవాలనుకోవడం మూర్ఖత్వం. ఓకేనా? చాలామంది అరే 2 సార్లు పోయింది ఇంకోసారి పోతుందని, ఇట్లా ఒకసారి 2 సార్లు పోయిందంటే ఒక 4-5 సార్లు ఆపినా కూడా పర్లేదు. ఓకేనా? నేను ఇంకా చాలా తొందరగా 1.9 వేసాను. సో చూడండి, వేయకూడదు కానీ వేసాను, ఏదో ఇంకా వస్తుంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నా, స్క్రీన్ రికార్డింగ్ అవుతుంది, మళ్ళీ వీడియో లెంత్ అవుతుంది అని చెప్పి నేను వేయడం జరిగింది. కానీ నార్మల్గా అయితే అసలు నేను
చాలా టైం తీసుకొని ప్లేస్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి 100 రూపీస్ ప్లేస్ చేశాను ఒకటి. సో ఇక్కడ ఏంటంటే మనం టైం పాస్ చేయాలి ఇందులో, ఓకేనా? గేమ్ని గేమ్ లెక్క ఆడాలి, ఎడిక్షన్ లెక్క ఆడారంటే మాత్రం లాస్ అయిపోతారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకొకటి, ఓకేనా? గేమ్ని గేమ్ లెక్క ఆడాలి, టైం పాస్ చేయాలి గేమ్తో. ఇట్లా కానట్ట ఇదే నాది ఇంక ఇందులోనే కొట్టాలి, ఇందులోనే ఎర్న్ చేయాలనుకుంటే మాత్రం లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఇందాక అట్లా బ్లూ పోయేటప్పుడు పోతూనే ఉంటాయని చెప్పి, సో ఓకే అని చెప్పి అది పోతుందని చెప్పి నేను మళ్ళీ ఈ గేమ్లోకి వచ్చి అయితే చూశాను. సో 4.5 అండర్ అని ఒకటి వేసింటి. సో ఇవన్నీ విన్ అయ్యే ఛాన్సెసే ఉండే నేను చూసినప్పుడు అప్పుడు. సో అట్లా హ్యాపీగా ఉండి, సో ఎందుకు రిస్క్ తీసుకున్నాలని చెప్పి నేను స్లోగా, ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను వేయకపోవడమే మంచిగా అయింది. ఒకవేళ వేసి ఉంటే ఎన్ని గేమ్స్ అనేది లాస్ అయ్యాయి. సో ఇట్టంటప్పుడు మీరు ఒక గ్యాప్ ఇచ్చేసేయాలి, ఓకేనా? ఒకవేళ మీరు వేసిన గేమ్ వచ్చిందంటే మళ్ళీ బయటకు వెళ్ళి మీరు విత్డ్రా అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను 1100 రూపీసే ప్లేస్ చేశాను, ఓకేనా? 1100 రూపీస్ ప్లేస్ చేశాను. సో ఇది మూవ్ అనేది అవుతుంది. సో పోయింది. సో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లలో అది పోతుందని అనుకోవడం మన మూర్ఖత్వం. ఎందుకు పోతుంది? ఇప్పుడు వానికి తెలుసు ఆ మైండ్ని ఎట్లా తీసుకొచ్చి ఎట్లా కొలాప్స్ చేయాలి మనిషినని తెలుసు. అదే మెయిన్ చేస్తాడు, ఇంకా నీకు వేరేది ఏది చేయడాడు, ఓకేనా? ఎప్పుడైనా సరే మైండ్ని అదే చేస్తాడు. సో చూడండి, నాకు ఇమిగో చూడండి, అకౌంట్లో నుంచి అకౌంట్ అనేది డబ్బులు అనేవి యాడ్ అవుతున్నాయి చూడండి, నేను ఇందాక పెట్టిన విత్డ్రాస్. సో ఇప్పుడు మళ్ళీ వెళ్ళి నేను ఇప్పుడు 1300 రూపీస్ మళ్ళీ పెట్టుకుంటా చూడండి. సో చూడండి, నేను ఇందాక పెట్టుకున్న అకౌంట్లోకి అనేవి అమౌంట్ అనేవి వచ్చేసాయి, ఓకేనా? విత్ ఇన్ 10 మినిట్స్లో. మీకు ఇలాంటి ఫాస్ట్ విత్డ్రాస్ రావాలంటే మాత్రం సో 1 win యాప్ రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. నిజంగా ఏం ఫ్రాడ్ ఏం చేయదు, ఎవడో ఏదో చెప్పాడని చెప్పి మనం ఓడిపోయి పక్కనోని పైన రుద్దడం అనేది మనకు అందరికి తెలిసినదే. కానీ సో నీతో కేపబిలిటీ ఉందంటే, డబ్బులు ఉన్నాయి ఎర్ర చేయాలనుకుంటే, ఈ ఇలాంటి ట్రిక్స్ ఉపయోగించుకున్నావంటే మాత్రం డెఫినెట్గా మనీ అనేది ఎర్న్ చేస్తావు, ఓకేనా? సో తప్పకుండా గైస్, ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాత్రం 1 తెలుగు, ఓకేనా, ఈ ప్రోమో కోడ్ అయితే యూజ్ చేయండి. సో నెక్స్ట్, సో మళ్ళీ 1300 రూపీస్ అనేది విత్డ్రా అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. సో చూడండి, నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా అని చెప్పి ఇంకోటి గేమ్స్ కొంచెం 10,000 లేదా ఒక 11,000 ఎర్న్ చేద్దామనే ఒక ఉద్దేశంలో నేను కొంచెం ఫాస్ట్ ఆడుతున్నా. ఇక్కడ ఇంకొకటి నాది, మీ ఇంత ఫాస్ట్గా ఆడండి అని నేనైతే చెప్పను. మినిమం మీరు ఒక 20 మినిట్స్కు ఒకసారి ట్రై చేయండి, ఇంక్రీజ్ అవ్వగానే వచ్చి మీరు విత్డ్రాస్ అనేది పెట్టేసుకోండి, ఓకేనా? అవ్వట్లేదు ఇవ్వట్లేదు అంటే అది మెంటల్గా ఫిక్స్ అయి ఉండాలి మీరు, ఓకేనా? మెంటల్గా మీరు ఫిక్స్ అయి ఉండాలి. అసలు అవ్వదనే మాట పెట్టుకోకూడదు, లాస్ అవుతున్నామనే మాట పెట్టుకోకూడదు. ఎందుకు? మైండ్ అనేది స్టెబుల్గా చేసుకోండి, ఓకేనా? ఇట్లాంటి గేమ్స్ ఆడాలంటే విత్డ్రా అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీ అకౌంట్లోకి వచ్చేస్తుందంటే ఇక్కడ నీ కూడా హ్యాపీ ఉంటుంది. నువ్వు అందులోనే పెట్టుకున్నావు అనుకో, చెప్పాను కదా, ఒక్క 10 గేములు కన్నా కంటిన్యూగా పోయాయనుకో మొత్తం లాస్ అయిపోతారు, ఓకేనా? నిజంగా చెప్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇంకా ఇంతగానో ఉంచడం చాలా పెద్ద ప్రమాదం. సో మళ్ళీ 3000 అయినాయి, ఓకేనా? సో 3100 అయ్యాయి. సో మళ్ళీ వచ్చి విత్డ్రా పెట్టుకుంటున్నా. సో ఈ విత్డ్రాస్ అన్నీ నాకు వితిన్ 10 to 15 మినిట్స్లోనే లోపే నాకు వచ్చేసాయి, ఓకేనా? సో అది గైస్, ఛానల్ ఎవరైనా చూసి కొత్తగా చూసేటోళ్ళు ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఓకే గైస్.